అసంతృప్తితో ఉన్న ఈటలను బీజేపీ అధినాయకత్వం సంతృప్తిపరచబోతుందా కదలిక లేవు అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న ఈటలకు కొత్త పదవి పొబ్బుతున్నారా పార్టీలో చేరడానికి ఎవరూ రావడం లేదంటున్న నాయకుడికి కొత్త పదవిస్తే చేరికలు పెరుగుతాయా ఆయనకు ప్రమోషన్ దక్కితే బీజేపీ కొత్త కాపులు కూడా సైలెంట్ అవుతారా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కర్ణాటక బీజేపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమో కానీ తెలంగాణ బీజేపీ మాత్రం గందరగోళంగా మారింది ఇన్నాళ్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్న కొత్తగా చేరిన బ్యాచ్ అకస్మాత్తుగా ఓపెన్ అవుతుంది పార్టీలో ఏదో వెలితి ఉందని ఇలాగైతే ఎలా గెలుస్తామని బహిరంగంగానే మాట్లాడేస్తున్నారు ఈటెలా ఓపెన్ గా మాట్లాడకుండా అంతర్గత సంభాషణలో మాత్రం పార్టీ నిర్వహణపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారట ఆయనతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి వాళ్ళు బండి సంజయ్ నాయకత్వ తీరును తప్పుపడుతున్నారట సంజయ్ కోణంలో వెళ్తే బండి నడవదని దాన్ని సరిచేయాలని చెబుతున్నారట పైకి కేసీఆర్ను ఓడించడమే తమ లక్ష్యమని చెబుతున్న వీళ్లు తిరిగి గెలవడం తాము గెలిచే పార్టీ అధికారంలోకి రావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారట ఈ పరిస్థితుల్లో తమ రెండు లక్ష్యాలు నెరవేరేలా లేవన్న ఆందోళనలో మునిగిపోయారట అందుకే అసంతృప్త గొంతులన్నీ ఏకమవుతున్నాయట వీళ్ళంతా బండి సంజయ్ ను మార్చాలని నేరుగా బయటకు చెప్పకున్నా ఏదో చేయాలంటూ హైకమాండ్కు హింట్లిస్తున్నారట ఎవరు అవునన్నా కాదన్నా ఎక్కడ ఉన్న పార్టీకి ఓ ఊపు తెచ్చిన బండిని ఇప్పటికిప్పుడు మార్చడం హైకమాండ్కు లేదట అలాగని వదిలేస్తే కీలకమైన ఈ కొత్త బ్యాచ్ ని సంతృప్తి పరిచలేమని భావిస్తుందట అందుకే ఈటలను ప్రచార కమిటీ చైర్మన్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసిందే ఆయన బీసీ బ్యాక్గ్రౌండ్ కలిసి వస్తుందని అలాగే ఆయన ఉద్యమ చరిత్ర కూడా కలిసి వస్తుందని అనుకుంటున్నారట ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అంటే అధ్యక్షుడిగా సమానమైన హోదా అనేది హైకమాండ్కు చెబుతున్నమాట మరి ఈ పదవి ఇస్తే పార్టీకి పోటీ చేయడానికి లేరంటున్న ఈటల మనసు మారుతుందా ఆ పదవితో నిస్తేజంగా ఉన్న పార్టీకి ఊపు తెస్తారా అనే సందేహాలు బండి అనుకూల వర్గానికి వస్తున్నాయట ఈటలకు పదవి ఇవ్వాలనే ఢిల్లీ పెద్దల ఆలోచనలపై రాష్ట్ర పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి సమాన హోదా అంటే కొత్త సమస్యలు రావు కదా అని లోపల మాట్లాడుకుంటున్నారట నాయకులు